హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మీకు ఇంట్లోనే పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సాఫ్ట్గా మనకు బయట మార్కెట్లో కొన్న పన్నీర్ లానే ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పన్నీర్తో మనం చాలా పన్నీర్ రెసిపీస్ ఇంట్లోనే తయారు చేసుకొని చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వస్తుంది. చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి మనం పన్నీర్ చేసాము అంటే బయట కొన్నట్లుగానే సాఫ్ట్గా వస్తుంది పన్నీర్ అనేది. ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక గిన్నెలో 1 లీటర్ వరకు పాలు తీసుకొని పాలు అనేది బాగా పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో నేను ఇక్కడ 2 స్పూన్ల వెనిగర్ వేసుకుంటున్నాను. మీకు మీ దగ్గర వెనిగర్ లేకపోతే 1-2 టేబుల్ స్పూన్ల నిమ్మరసమైనా వేసుకోవచ్చు. 2 స్పూన్ల వెనిగర్, 2 స్పూన్ల వాటర్ పోసుకుంటున్నాను. ఈ వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసమైనా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, పాలు పొంగొస్తూ ఉన్నాయి. ఇట్లా పాలు బాగా మరిగినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 1-3 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి. 1-3 మినిట్స్ అయిన తర్వాత మనం వెనిగర్ కలిపిన వాటర్ ఉన్నాయి కదా, వాటిని నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పాలు అయితే విరిగిపోయినాయి వెనిగర్ వేయటం వలన. మొత్తం ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. దీనివల్ల పాలు అనేవి బాగా చక్కగా విరిగిపోతాయన్నమాట. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలో నేను 1 కాటన్ క్లాత్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పాలనలోంచి పన్నీర్ అనేది వేరు చేయాలి. ఇలా ఈ క్లాత్లోకి పోసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు కొంచెం ఆ కాటన్ క్లాత్ని కొంచెం గట్టిగా పిండుకోవాలి వాటర్ అన్నీ డ్రైన్ అయ్యేలాగా. చూసారు కదా, మనకి వాటర్ అయితే అలా సపరేట్ అయిపోయాయి, పన్నీర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక మనకి వడగిన్నె అంటారు కదా, స్ట్రైనర్ లాంటిది ఒకటి ఉంటుంది కదా, అది ఆ వడగిన్నె లాంటివి తీసుకొని కింద వేరే బౌల్ పెట్టుకోవాలి దాని కింద. ఇప్పుడు ఈ పన్నీర్ అనేది ఈ క్లాత్లో ఉన్న పన్నీర్ని మనం కొంచెం షేప్ చేసుకొని అలా పెట్టేసుకోవాలి. కొంచెం మనం వేడిగా ఉన్నప్పుడు షేప్ చేసుకుంటేనే కొంచెం బాగా షేప్ వస్తుంది. దీనిమైన మనం వెయిట్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక విజిల్లో వాటర్ పోసుకొని వెయిట్ పెట్టుకో 1 కేజీ వరకు ఉంటే చాలు, సరిపోతుంది. వెయిట్ పెట్టుకొని 1 అవర్ వరకు వెయిట్ చేయాలి. 1 అవర్ అయిన తర్వాత చూస్తే, చూసారు కదా, మన పన్నీర్ అయితే చాలా బాగా వచ్చింది సాఫ్ట్గా. ఇప్పుడు మనం కట్ చేసుకున్నామంటే మన పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ మై వీడియో.